సమాజంలో డబ్బు బంగారం ఆస్తిపాస్తులు దొంగలించబడతాయి కానీ విద్య దొంగలించబడదు అన్నారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మన ఊరు మనబడి పథకంలో భాగంగా నిర్మాణం పూర్తయిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. బ్రహ్మాండం ఎవరైనా గౌరవిస్తారు, ఎవరైనా కానీ చదువుకున్నాడు అని కూతురు అని చెప్పారు. ఇంకా గొప్పగా మీరు చదువుకోవాలని చెప్పి మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి విద్యార్థులు ఎవరైతే ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారో వారందరూ కూడా మరి వారు కార్పొరేట్ నీట్గా చదువుకొని మంచి పొజిషన్స్కి వెళ్ళాలని చెప్పి ఫ్యూచర్ బాగుండాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీఎస్సీ క్వాలిఫికేషన్ అదే కాకుండా స్లెట్ నెట్ కూడా క్వాలిఫై వల్ల చాలా మంది టీచర్స్ ఉంటారు. అంటే వాళ్ళకంటే నిజమైన అవకాశం వస్తే వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు, అంటే గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అయిపోయాడు అలాగే టీచర్స్ మన దగ్గర ఉన్నారు టీచర్స్ ఉంటారు. అంటే వాళ్ళకంటే నిజమైన అవకాశం వస్తే వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు, అంటే గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అయిపోయాడు అలాగే టీచర్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళను ఒక ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాళ్ళకు పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ ద్వారా ఈ టీచర్స్ ఇస్తున్నారు. అదే ప్రైవేట్ విద్యా సంస్థలకి కలుపుతుంటారు, ఏదో చదువు కానీ చెప్తాను చెప్తానని చెప్తానంటే ఇంకా క్వాలిఫై టీచర్స్ అనేది ఒక గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు తప్ప వేరే విద్యా సంస్థలు ఉండదని చెప్పి మనం గమనించాలి. మరి ఇంతమంది ఇంత మంచి స్టాఫ్ చోట నిజమైన విద్యార్థులు బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చుకుంటే ఎంతైనా నేర్చుకోవచ్చు, ఎంతైనా బ్రహ్మాండంగా విద్యా బోధన చేసే అవకాశం కూడా ఉందని చెప్పి మరొకసారి తెలియదు.